హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సపోటా జ్యూస్. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సపోటా జ్యూస్కి కావలసిన పదార్థాలు సపోటా పళ్ళు. సపోటా పళ్ళు 6-7 తీసుకున్నానండి. 6-7 పళ్ళకి 2 గ్లాసుల జ్యూస్ అవుతుంది. ఇవి బాగా పండినవి తీసుకోవాలి. దోరగా ఉన్నా కూడా జ్యూస్ అంత బాగుండదు. మనం తాగుతూ ఉంటే మూతికి జిగురుగా తగిలినట్టు ఉంటుంది. ఇలా పండిన పళ్ళని తొక్క తీసుకొని గింజలు తీసుకోవాలి. అన్నీ ఇలా తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడినంత పంచదార నేను 3 స్పూన్ల వరకు వేశానండి. అలాగే కాచి చల్లార్చిన పాలు చిన్న గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నాను. ఇవి కూడా కూలింగ్ పాలే. అలాగే కొద్దిగా ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చిక్కగానే ఉంటుందండి, పల్చగా ఉండదు. కొంతమంది ఐస్ క్యూబ్స్ బదులుగా పాలని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని అవి కొద్దిగా గడ్డకట్టిన తర్వాత వేసుకుంటారు. అలా అయినా వేసుకోవచ్చు. ఇలా గ్లాస్లోకి తీసుకున్నాక పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంతేనండి, సపోటా జ్యూస్ తయారైంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.